Hi everyone, welcome to Vyoma Daily. 13th October current affairs చూద్దాం. సో ఇంతవరకు వ్యోమ డైలీని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయడం ద్వారా మీకు మేము పెట్టే వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ వస్తాయి. ఏ వీడియో కూడా మేము మిస్ కాకుండా చూడడానికి అవకాశం అనేది ఉంటుంది. మై నేమ్ ఈజ్ శ్రీనివాస్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద కరెంట్ అఫేర్స్. ముందుగా నిన్న అడిగినటువంటి క్వశ్చన్ చూసినట్లయితే ఇంటర్పోల్కు సంబంధించిన కింది వ్యాఖ్యలు పరిశీలించి సరికాని దాన్ని గుర్తించండి. ఇంటెలిజెన్స్ ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ ఏర్పాటు 1923, తాత్కాలిక అధ్యక్షుడు కిమ్ జాంగ్ యాంగ్, ప్రధాన కార్యాలయం లయోన్ ఫ్రాన్స్లో ఉన్నది, సభ్యదేశాలు 193 అనేటువంటిది ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఆప్షన్స్ చూసినట్లయితే మనకు దీంట్లో ఆన్సర్ వచ్చేసి 4 మాత్రమే తప్పు, ఇది సరికానిది. ఎందుకోసం అంటే ఇంటర్పోల్లో ఉన్నటువంటి సభ్యదేశాల సంఖ్య 192 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ప్రతి దేశం లోపల నేషనల్ సెంట్రల్ బ్యూరో ఎన్సీబీ రూపంలో ఇంటర్పోల్కి బ్రాంచెస్ లాగా, లైక్ ఒక నెట్వర్క్ లాగా అనేటువంటిది ఉంటుంది. భారతదేశం ఇంటర్పోల్కు సంబంధించి చూసినట్లయితే 1949 మెంబర్గా చేరడం జరిగింది. 192 లోపల భారత్ 1949 మెంబర్గా చేరిందనమాట. ఓకే, క్లియర్. నెక్స్ట్, యుఎన్ మానవ హక్కుల సంస్థలో భారత్, యునైటెడ్ నేషన్స్ మానవ హక్కుల సంస్థలో, యుఎన్ అంటే యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంస్థలో కూడా భారత్ మెంబర్గా చేరడం అనేటువంటిది జరిగింది. సో ఇది ప్రపంచంలోనే అత్యున్నత మానవ హక్కుల సంస్థ. దీన్ని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంస్థ అని పిలుస్తాము. దీంట్లో ఒకటి భారత్ ఎన్నికైంది. ఈ ఎన్నికలు అనేటువంటిది ప్రతి సంవత్సరం ఈ ఎన్నికలు అనేటువంటివి జరుగుతాయి. సో అయితే ఒక్కసారి ఎన్నికైనటువంటి దేశం 3 వరకు సభ్యత్వం అనేటువంటిది కలిగి ఉంటుంది. భారత్కు వచ్చేసరికి ఈ ఎన్నిక అనేటువంటిది 1 జనవరి 2019 నుంచి 3 వరకు ఈ సభ్యత్వం అనేటువంటిది ఉంటుంది. సో ఆసియా పసిఫిక్ ప్రాంతం నుంచి 5 దేశాలకు స్థానం ఉండగా మన దేశంతో పాటు బహ్రెయిన్, బంగ్లాదేశ్, ఫిజీ, ఫిలిప్పీన్స్ ఎన్నికైనవి. అయితే ఈ ఎన్నికైనటువంటి 5 దేశాల్లో కూడా మన దేశంకి పోలైనటువంటి ఓట్లు అత్యధికం. 188 ఓట్లతోటి భారత్ దీంట్లో ఒక మెంబర్గా చేరడం అనేటువంటిది జరిగింది. అయితే ఐక్యరాజ్య సమితి యుఎన్లో ఉన్నటువంటి 193 దేశాలు దీనికి ఓటింగ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఆసియా పసిఫిక్ నుంచి అంటే కోటా, ఆసియా పసిఫిక్కి సంబంధించి కోటా అనేటువంటిది 13 సీట్లు అనేటువంటివి ఉంటాయి. సో ఇప్పుడు జరిగినాయి 5. ఈ యుఎన్ హ్యూమన్ రైట్స్ అనేటువంటిది దీని బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూసినట్లయితే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ జెనీవా స్విట్జర్లాండ్ లోపల ఉన్నాయి. దీన్ని 2016 లోపల స్థాపించడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడు 2006లో దీన్ని స్థాపించడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ జెనీవా స్విట్జర్లాండ్ లోపల ఈ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. అయితే భారత్ ఇటీవల ఇంతకు ముందు కూడా 2011 నుంచి 2014 వరకు, 2014 నుంచి 2017 మధ్య కూడా ఈ యొక్క యుఎన్ కౌన్సిల్ లోపల మానవ హక్కుల కౌన్సిల్లో మెంబర్గా ఉన్నది. 2 కూడా ఎన్నిక కావడం అనేటువంటిది జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇంకొక క్వశ్చన్ మిమ్మల్ని అడగడానికి అవకాశం ఉన్నది. ఏంటి అంటే ఇటీవల యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా ఈ యొక్క యుఎన్ మానవ హక్కుల సంస్థ నుంచి వైదొలగడం అనేటువంటిది జరిగింది. తనకు తానే వైదొలిగింది. అది ఎప్పుడు అంటే జూన్ 2018 లోపల వైదొలగడం అనేటువంటిది జరిగింది. ఆ పాయింట్ కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోండి. సో అనలిటికల్ క్వశ్చన్స్ లోపల మిమ్మల్ని అడుగుతున్నారు కాబట్టి యుఎన్ మానవ హక్కుల సంస్థలో భారత్ ఇటీవల ఎన్నిక కావడం జరిగింది, దానికి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి అని అన్నప్పుడు 1 జనవరి 2019 నుంచి 3 వరకు సభ్యత్వం అనేటువంటిది ఉంటుంది. మన దేశంతో పాటు బహ్రెయిన్, బంగ్లాదేశ్, ఫిజీ, ఫిలిప్పీన్స్ ఎన్నిక కావడం జరిగింది. భారత్ 188 ఓట్ల పోలవడంతో మెంబర్గా
గెలిచింది. దీనికి కావాల్సినటువంటి కనీస ఓట్లు ఎన్ని అంటే 97 ఓట్లు వస్తే సరిపోతుంది. 97 ఓట్లు వస్తే సరిపోతుంది. 188 ఓట్లు అనేటువంటివి వచ్చినాయి. దీని ఓటింగ్ అనేటువంటిది రహస్య ఓటింగ్ పద్ధతిలో జరుగుతుంది. భారత్ ఇదివరకు 2014 నుంచి 2017 మధ్య కూడా మండలికి ఎన్నిక కావడం అనేటువంటిది జరిగింది. ఐ హోప్ వెరీ క్లియర్. నెక్స్ట్, లైంగిక ఆరోపణలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు భారత ప్రభుత్వ కేంద్రం ప్రణాళికలు వేస్తూ ఉన్నది. మీటూ అనేటువంటిది మీ అందరికీ తెలిసినటువంటిదే. ఈ మీటూ అనేటువంటిది ఉమెన్ సెక్సువల్ హెరాస్మెంట్ సంబంధించినటువంటి విషయం. సో మహిళలపై ఉన్నటువంటి సెక్సువల్ హెరాస్మెంట్స్, లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి హ్యాష్ ట్యాగ్ మీటూ అనేటువంటి హ్యాష్ ట్యాగ్ తోటి ఈ యొక్క కామెంట్స్ అనేటువంటిది పెట్టడం జరుగుతుంది. సో మనం ఇదివరకు కూడా డిస్కస్ చేసినాము, దీనిపైన దేశమంతటా కూడా ప్రముఖుల పైన చాలా ఆరోపణలు అనేటువంటివి వచ్చినాయి. ఉదాహరణకి పాటల రచయిత వరుణ్ గ్రోవర్, అలోక్ నాథ్, నానా పటేకర్ బాలీవుడ్ నటులు, తర్వాత సౌత్లో సింగర్ చిన్మయ్కి తమిళ రచయిత వైరముత్తు మీద కూడా ఆరోపణలు చేయడం జరిగింది. తర్వాత హిందుస్థాన్ టైమ్స్ ఎడిటర్ ప్రశాంత్ మీద జరిగింది. సో ఇట్లా చాలామంది మీద ఈ యొక్క, అంతేకాకుండా ఇప్పుడు కేంద్ర మంత్రి, కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి అయినటువంటి ఎంజే అక్బర్ పైన కూడా ఈ యొక్క హెరాస్మెంట్ లైక్ అంటే ఆరోపణ అనేటువంటిది ఉన్నది. ఈ ఆరోపణలకు సంబంధించి ఒక న్యాయబద్ధమైనటువంటి కమిటీని ఏర్పాటు చేయడానికి మహిళా సంక్షేమ మంత్రి మేనకా గాంధీ దీనిపైన కసరత్తు అనేటువంటిది చేస్తున్నారు. సో కాకపోతే దానికంటే ముందు మీ యొక్క అంటే మహిళలకు సంబంధించినటువంటి ఆరోపణలు కానీ మీకు జరిగినటువంటి ఇబ్బందులను తెలియజేయడం కోసం షీ బాక్స్ అనేటువంటి ఒక వెబ్సైట్ను కూడా ఓపెన్ చేయడం జరిగింది. షీ బాక్స్, ఇది గుర్తుంచుకోవాలి, sheebox.nic.in ద్వారా మీ యొక్క లైంగిక వేధింపుల ఫిర్యాదులను నమోదు చేయవచ్చు. మహిళలందరికీ ఇది అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా wcd@nic.inకి కూడా మీరు ఈమెయిల్ చేయవచ్చు. ఈమెయిల్ చేయాలనుకుంటే wcd@nic.inకు మెయిల్ చేయవచ్చు. ఇవన్నింటినీ కూడా యాక్సెస్ చేసుకునేది డైరెక్ట్ కేంద్ర మంత్రి మేనకా గాంధీ కాబట్టి ప్రాబ్లం ఏముండదు అని తను చెప్తున్నాను. సో మహిళల యొక్క ప్రాబ్లమ్స్ను తను అర్థం చేసుకున్నాను. సో వాటికి సంబంధించినటువంటి హెల్ప్ చేయడానికి తను సిద్ధంగా ఉందని న్యాయశాఖ వాళ్ళతో డిస్కషన్ అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ షీ బాక్స్. అమెరికాలో భారీ విధ్వంసం మిగిల్చినటువంటి మైకేల్కి సంబంధించి కూడా మనము డిస్కస్ చేశాము. హరికేన్ మైకేల్ ఫ్లోరిడాలో ఒకటి భారీ విషాదం అనేటువంటిది జరిగింది. ఇక్కడ మీరు పిక్చర్ చూసినట్లయితే చూడండి, ఒక బాంబు వేల్చినట్లు ఇక్కడ కనబడుతున్నది. కంప్లీట్గా బాంబు వేలిస్తే ఎట్లయితుందో అట్లా రోడ్డు, ఇది మెయిన్ రోడ్డు, హైవే అనేటువంటిది, నేషనల్ హైవే, ఇట్లా మొత్తం విరిగిపోవడం అనేటువంటిది మనం చూస్తున్నాం. సో ఇక్కడ హరికేన్ అనేటువంటిది ఈ మైకేల్ కేటగిరీ 4 అని మనం డిస్కస్ చేసినాం. కేటగిరీ 4 తుఫాను, దీని యొక్క గాలి వేగం 225 నుంచి 279 కిలోమీటర్ పర్ అవర్ ఉంటే దీన్ని కేటగిరీ 4 అని, కేటగిరీ 1 అయితే 90 to 125 కిలోమీటర్స్ పర్ అవర్ అయితే కేటగిరీ 1 అని, కేటగిరీ 2లో 125 to 164 కిలోమీటర్ పర్ అవర్ అయినట్లయితే కేటగిరీ 2 అని, కేటగిరీ 3లో 165 to 224 కిలోమీటర్ పర్ అవర్ అయినట్లయితే దానిని కేటగిరీ 4 తుఫాన్ అని పిలుస్తాము. అంతేకాకుండా ఈ వీటికి పేర్లు హరికేను, తర్వాత సైక్లోను, టైఫూన్స్ అనేటువంటి పేర్లు ఎట్లా వస్తాయో కూడా మనం చెప్పినాం. సో నార్త్ అట్లాంటిక్ ఓసియన్ లేదా నార్త్ అట్లాంటిక్ ఓసియన్ మరియు నార్త్ పసిఫిక్ మహాసముద్రం నుంచి ఏర్పడినటువంటి తుఫాన్ని హరికేన్ అని, దక్షిణ పసిఫిక్ హిందూ మహాసముద్రంలో ఏర్పడినటువంటి తుఫాన్ను సైక్లోన్ అని, తర్వాత నార్త్ వెస్ట్ పసిఫిక్లో ఏర్పడినటువంటి తుఫాన్లను టైఫూన్స్ అంటామని కూడా మనం ఇదివరకు డిస్కస్ చేశాం. సో ఇక్కడ మైకేల్ అనేటువంటిది, ఈ పేర్లు అనేటువంటివి ప్రతి కొన్నిసార్లు ఈ పేర్లు అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది. తుఫాను పేర్లు, వాటిని గుర్తుంచుకోవడం కోసం ఆ పేర్లు ఇస్తారు. సో యుఎస్ నేషనల్ హరికేన్
సెంటర్ అనేటువంటిది మియామి లోపల ఉన్నది. దీని యొక్క ప్రధాన కేంద్రం యునైటెడ్ స్టేట్స్ నేషనల్ హురికేన్ సెంటర్ వచ్చేసి మియామిలో ఉన్నది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ వన్, గ్యాడ్లో ప్రచయిత్రి మరీసే క్యాండ్లకు ప్రత్యామ్నాయ నోబెల్ అవార్డు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. నోబెల్ సాహిత్య అవార్డు, ప్రత్యామ్నాయ ఆల్టర్నేటివ్ సాహిత్య అవార్డు ఇది. ఎందుకోసం ఇస్తున్నారు అని అంటే, దీని పేరు న్యూ అకాడమీ అని పేరు పెట్టారు. దీనికి న్యూ అకాడమీ, నోబెల్ సాహిత్య అవార్డుకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక ద న్యూ అకాడమీ సాహిత్య అవార్డు అని పేరు పెట్టారు. న్యూ అకాడమీ ప్రైజ్, న్యూ అకాడమీ అవార్డు సాహిత్యం లోపల ఎందుకు ఇస్తున్నారు అంటే, మొన్న జరిగినటువంటి నోబెల్ సాహిత్య అవార్డు అనేటువంటిది క్యాన్సిల్ చేయడం జరిగింది. సో దాంట్లో కొన్ని అలిగేషన్స్, దాంట్లో కమిటీలో ఉన్నటువంటి మెంబర్స్ మీద కొన్ని అలిగేషన్స్ రావడంతో దాన్ని రద్దు చేశారు. సో అది రద్దు చేస్తే ఎట్లా అని చెప్పేసి వరల్డ్ వైడ్ ఒక ఓటింగ్ అనేటువంటిది ఏర్పాటు చేసి ఈ న్యూ అకాడమీ అనేటువంటిది ఏర్పాటు చేసి 2018లోనే ఏర్పడింది. కాబట్టి పేరు కూడా గుర్తుంచుకోవాలి, ది న్యూ అకాడమీ అనేటువంటిది పేరును కూడా గుర్తుంచుకోవాలి. 2018లో ఏర్పాటు చేసారు. సో జస్ట్ ఇదేంటి అంటే నోబెల్ సాహిత్య అవార్డుకు ఆల్టర్నేట్గా దీన్ని ఇస్తున్నారు. సో మొత్తానికి అసలు పేరు మర్చిపోకుండా ఈ రచయిత పేరు కూడా గుర్తుంచుకోవాలి. మరీసే క్యాండ్లకు ఈ యొక్క నోబెల్ సాహిత్య అవార్డు, ఆల్టర్నేటివ్ నోబెల్ సాహిత్య అవార్డు అయినటువంటి ది న్యూ అకాడమీ సాహిత్య అవార్డు అనేటువంటిది లభించింది. ఫ్రాన్స్లోని గ్వాడియలోప్కు చెందినటువంటి మరీసే క్యాండ్లకు ఈ యొక్క అవార్డు లభించింది. ఈమెకు దేని మీద వచ్చింది, వలసవాదం తదనంతర గందరగోళం పరిస్థితులను క్యాండ్లే ఖచ్చితంగా చక్కగా తమ రచనల్లో వివరించగలిగారని అకాడమీ ప్రశంసించింది. సో పేరు గుర్తుంచుకోవాలి, మరీసే క్యాండ్లే అని చెప్పేసి నోబెల్ సాహిత్య అకాడమీకి ఆల్టర్నేటివ్ అవార్డు ది న్యూ అకాడమీ అని గుర్తుంచుకోవాలి. ఇది 2018లోనే ఏర్పడింది అనేటువంటిది గుర్తుంచుకోవాలి. ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రమేష్ రంగనాథన్. ఇటీవల మన తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి జస్టిస్ రమేష్ రంగనాథన్ పేరును ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిగా కొలీజియం సిఫార్సు చేయడం అనేటువంటిది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు తెలుగు రాష్ట్రాల్లో ఒకట న్యాయమూర్తిగా, తర్వాత అప్పుడప్పుడు ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తిగా కూడా పనిచేసినటువంటి జస్టిస్ రమేష్ రంగనాథన్ పేరును ఉత్తరాఖండ్ హైకోర్టు, ఉత్తరాఖండ్ హైకోర్టు ఎక్కడి నుంచి ఎక్కడికి, హైదరాబాద్ నుంచి ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ప్రమోట్ చేయడం అనేటువంటి జరిగింది. అంతేకాకుండా దేశంలో ఇంక కొంతమందిని కూడా ప్రధాన న్యాయమూర్తిగా అపాయింట్ చేయడం అనేటువంటి జరిగింది. సో వాళ్ళ పేర్లు కూడా గుర్తుంచుకుందాం. బాంబే హైకోర్టుకు జస్టిస్ ఎన్హెచ్ పాటిల్, గౌహతి హైకోర్టుకి జస్టిస్ ఏఎస్ బోపన్న, కలకత్తా హైకోర్టుకి జస్టిస్ డికే గుప్తా, సిక్కిం హైకోర్టుకి జస్టిస్ విజయ్ కుమార్ బిసిత్. సో ఈ నలుగురిని కూడా అపాయింట్ చేయడం జరిగింది. సో సింపుల్గా ఉంటుందని మీకు ఈ ఎక్సెల్ ఫార్మాట్ లోపల దీన్ని ఇవ్వడం జరిగింది. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని కూడా మీరు ఉంచుకోవచ్చు. ఓకే, ఐ హోప్ ఇది కూడా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇది కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్లో చాలా వరకు ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు కాబట్టి డెఫినెట్గా వీటిని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. రైట్, నెక్స్ట్, పారా ఆసియా క్రీడలు, భారత్ ఖాతాలో మరో 5 స్వర్ణ పథకాలు కూడా లభించాయి. సో వాటిని కూడా మనం లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. గేము, ఈవెంటు, విన్నర్ అని చెప్పేసి. చెస్ మహిళల వ్యక్తిగత ర్యాపిడ్ P1 ఈవెంట్లో జెన్నిత ఆంటో స్వర్ణ పథకాన్ని గెలిచారు. చెస్ మహిళల వ్యక్తిగత ర్యాపిడ్ P1 ఈవెంట్లో. పురుషుల వ్యక్తిగత 6B2B3 ఈవెంట్లో, ఇది కూడా చెస్కు సంబంధించే, కిషన్ గంగోలీ స్వర్ణ పథకాన్ని సాధించారు. పారా బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్లో ESL3కి సంబంధించి పారుల్ పర్మార్ స్వర్ణ పథకాన్ని గెలిచారు. పురుషుల జావలిన్ త్రోలో నీరజ్ యాదవ్ స్వర్ణ పథకాన్ని సాధించారు. అట్లే పురుషుల క్లబ్ త్రోలో అమిత్ కుమార్ స్వర్ణ పథకాన్ని సాధించారు. ఓకే, సో ఇది కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని భద్రంగా పెట్టేసుకోండి. నెక్స్ట్, తెలంగాణ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్
నిత్యకు లభించడం జరిగింది. 100 మీటర్ల పరుగులో నిత్య స్వర్ణ పథకాన్ని సొంతం చేసుకుంది. తెలంగాణ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్స్ సంఘం ఆధ్వర్యంలో జిఎంసీ బాలయోగి మైదానంలో ఈ యొక్క క్రీడలను నిర్వహిస్తున్నారు. 100 మీటర్ల పరుగులో నిత్య పసిటి పథకాన్ని సాధించింది. నెక్స్ట్ విశాఖలో అందుబాటులోకి పారాగ్లైడింగ్ స్కూబా డైవింగ్ క్రీడలు అనేటువంటివి అందుబాటులోకి వస్తున్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. స్కూబా డైవింగ్కు దేశంలోనే అత్యంత అనుకూల ప్రాంతంగా చింతపల్లిని, ఈ చింతపల్లి అనేటువంటిది విశాఖపట్నం జిల్లాలోని పర్యాటక కేంద్రం. ఇది స్కూబా డైవింగ్కు చాలా అనుకూలమైనటువంటి ప్రాంతం అని చెప్పేస్తున్నారు. తర్వాత పారాగ్లైడింగ్కు కైలాసగిరి హిల్ టాప్, ఇది కూడా విశాఖ జిల్లాలోనే ఉన్నటువంటిది. ఈ రెండు కూడా పర్యాటక కేంద్రాలుగా ఏర్పడుతున్నాయి. దీనికి సంబంధించి పర్యాటక శాఖ నుంచి కూడా అనుమతులు వచ్చినాయి. పారాగ్లైడింగ్ కైలాసగిరి, స్కూబా డైవింగ్కు చింతపల్లి. స్కూబా డైవింగ్ అంటే ఏంటి? స్కూబా డైవింగ్ అంటే జిందగీ నామీలేగా దుబారా అనేటువంటి సినిమా చూసారా, హృతిక్ రోషన్. సో సముద్రం లోపటికి, సముద్రం అడుగులోకి ఫిష్ లాగా మూతికి కాళ్ళకు చేతులకు అవి పెట్టేసుకొని లోపలికి వెళ్ళిపోయి 12 కిలోమీటర్ల లోపలికి వెళ్ళిపోతారు. సో వాటిని చూడడం కోసము అక్కడ ఉన్నటువంటి ఫిష్ కానీ కలర్ఫుల్గా ఉన్న ఫిష్లను, సముద్రంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి జీవులను చూడడానికి స్కూబా డైవింగ్ అనేటువంటి చేస్తారు. సో దీనికి స్విమ్మింగ్ రావాల్సినటువంటి అవసరం ఏమి ఉండదు, జనరల్గా వాటి మీకు ట్రైనింగ్ కూడా ఇస్తారన్నమాట. సో ఆ విధంగా స్కూబా డైవింగ్ అనేటువంటివి చేస్తారు. అట్లే పారాగ్లైడింగ్ అంటేనేమో పారాచూట్ లాగా పైకి ఎగిరిపోతుంటాం, గాల్లో ఎగిరి ఒక చోటు నుంచి అంటే హిల్ టాప్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్టార్ట్ అవుతుంది. అక్కడ అది ఒక్కసారి మీకు స్టార్ట్ అయింది అంటే మీరు వెళ్ళి మళ్ళీ ఇంకో చోట ఎక్కడో ఒక చోట దిగడం అనేటువంటిది జరుగుతుంది. సో దీనికి కూడా మీకు తోడుగా ఎవరైనా ఉంటారు లేదు అనుకుంటే సొంతంగా కూడా వెళ్ళడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది పారాగ్లైడింగ్. సో ఇవి రెండింటికి సంబంధించి మొత్తానికి మనం గుర్తుంచుకోవాల్సింది పారాగ్లైడింగ్కు కైలాసగిరి, స్కూబా డైవింగ్కు చింతపల్లి అనేటువంటిది పర్యాటక కేంద్రాలుగా ఏర్పడబోతున్నాయి. నెక్స్ట్, సో ఈరోజు అడిగేటువంటి క్వశ్చన్ లైంగిక వేధింపుల గురించి కూడా మనం డిస్కస్ చేసినాం కాబట్టి దానికి సంబంధించినటువంటి క్వశ్చనే. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా బాధితులు గలం విప్పడంతో ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి మీటూ కార్యక్రమం, ఇది ఫేస్బుక్లో తర్వాత ట్విట్టర్లో ఒకటి ఎక్కువగా హ్యాష్ ట్యాగ్ పెట్టేసి మీటూ అని పెట్టేసి వాళ్ళకి జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ని ఇక్కడ షేర్ చేసుకుంటారు. ఏం ఎక్స్పీరియన్సు? లైంగిక వేధింపులు, ఉమెన్ హెరాస్మెంట్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ను ఇక్కడ షేర్ చేసుకుంటారు. దానికి సంబంధించి తొలిసారిగా దీన్ని సోషల్ మీడియాలోకి తీసుకొచ్చినటువంటి అమెరికన్ సామాజికవేత్త ఎవరు? అమెరికన్ సామాజికవేత్త, క్వశ్చన్ కరెక్ట్గా చూడండి, అమెరికన్ సామాజికవేత్త ఎవరు? ఆన్సర్స్, టరానా బ్రూక్, అలిస్సా మిలానో, మేనికా లూయిస్, సెల్మా బ్లెయిర్. ఓకే, సో దీనికి సంబంధించి మన ఇండియాలో కూడా ఎవరు తీసుకొచ్చారు ఈ కార్యక్రమం అనేటువంటిది కూడా మీరు సెకండ్ ఆప్షన్గా పెట్టచ్చు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అమెరికన్ సామాజికవేత్త ఆప్షన్ ఆన్సర్ పెట్టండి. నెక్స్ట్ ఇండియాలో ఒకట ఈ మూమెంట్ని తీసుకొచ్చింది ఎవరో వాళ్ళ పేరు కూడా మీరు పెట్టచ్చు. సో కామెంట్స్ అనేటువంటివి చాలా తక్కువ వస్తున్నాయి. చాలామంది దీంట్లో ఇన్వాల్వ్ కావాలి, అట్లా చేయడం వల్లనే మాకు కూడా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. సో దట్ చాలామందికి ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.